శనివారం జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు తెలుగు ఇండస్ట్రీలో మార్పులకు నాంది పలుకుతున్నాయా? దిల్రాజు, దామోదర్ ప్రసాద్లు ఫిలిం ఛాంబర్ ని ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు? ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నారాయణ్ దాస్ కె నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా దిల్రాజు, ముత్యాల రామ్దాస్, కొల్లి రామకృష్ణలు ఎన్నుకున్నారు సభ్యులు. సెక్రటరీస్ గా దామోదర్ ప్రసాద్, ముత్యాల రమేష్లు నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీస్ గా భరత్ చౌదరి, నట్టి కుమార్, వీరనారాయణ బాబు, జె మోహన్ రెడ్డి, పి భరత్ భూషణ్, ఎన్ నాగార్జున నియమితులయ్యారు. సి కళ్యాణ్ సపోర్ట్ చేసిన మన ప్యానెల్ నుండి 9 మంది ఈసీ మెంబర్స్ గా గెలిచారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుండి 2 గెలవగా మోహన్ గౌడ్ ఇండిపెండెంట్ గా గెలిచారు. And now I feel like I have a real way to give back to it. The aim and objective of the chamber, in my opinion, is to collectively discuss the issues and problems troubling us and find effective solutions. The only way I see this possible is to maintain unity amongst ourselves. Problems that are very valid to our industry in the current time include piracy and digitalization of media. Both these problems have been grave obstructions in the path of our industry. A director works so hard with such a big team to put forward a story through cinema without knowing how the public will perceive it. But with the onset of piracy, the value of screening these works is reduced exponentially. మీ ప్రేమ అభిమానానికి మరొకసారి ధన్యవాదములు. ఫిలిం ఛాంబర్ అధ్యక్ష హోదాలో నారాయణ్ దాస్ కె నారంగ్ సభ్యులతో పంచుకున్న మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫినాన్షియర్ గా, ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా సుదీర్ఘమైన అనుభవం సాధించిన నారాయణ్ దాస్ కె నారంగ్ ఇండస్ట్రీతో పాటు ఎదిగిన వ్యక్తి. ఆయన అధ్యక్షుడిగా నియమితులు కావడం చిన్న చిత్రాల నిర్మాతలకు వరంగా మారనుంది. అలాగే ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసే దిల్రాజు వంటి నిర్మాతలు వైస్ ప్రెసిడెంట్ గా నియమితులు కావడంతో ఛాంబర్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకురాబోతున్నారు అన్నదే ఆసక్తికరంగా మారింది.